నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికి, కెమెరామెన్స్కి, ఫోటోగ్రాఫర్స్కి అందరికీ, బ్రహ్మజీ గారు ఇంతకు మీరు అందరూ కథ విన్నప్పుడు ఎలా జడ్జ్ చేశాడో, సినిమా చూసిన తర్వాత అయితే అద్భుతంగా నాకు కథ విన్నప్పుడే అద్భుతంగా అనిపించిందండి, జెన్యున్గా అద్భుతంగా అనిపించింది. సినిమాలో అర్జున్కి బీసీసీఐ ఈవెంట్ ప్లాన్ చేసినట్టు జెర్సీ టీమ్కి దిల్రాజ్ గారు ఈవెంట్ని ప్లాన్ చేశారు. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్వేస్. అంటే తెలుగు సినిమాకి బీసీసీఐ లాంటి గారు ఆల్వేస్. ఏదైనా సరే ఒక మంచి సినిమా నచ్చినప్పుడు ఇల్ బి ఫస్ట్. నాకు తెలుసు రిలీజ్ రోజు పొద్దున్న 9 కనుక రాజుగారి దగ్గర నుంచి కాల్ వస్తే మన సినిమా హిట్ అని. సో అంటే ముందు సినిమా చూసి బాగుందంటారు, అది ఓకే, అది అది కంప్లీట్గా నమ్మదు. రిలీజ్ రోజు మార్నింగ్ వచ్చిందంటే 100% అనమాట. సో కరెక్ట్గా నేను మార్నింగ్ 8:45 షోకి వెళ్తుంటే ఇంటి గేట్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే కాల్ వచ్చింది. కాల్ రాజుగారి కాల్ అనగానే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ ఎక్కడి నుంచి అంటే నాకు జనరల్గా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఏంటంటే టీమ్ అందరినీ థ్యాంక్స్ చెప్పుకుంటారు అందరూ. రిలీజ్ తర్వాత ఇలాంటి అప్రిసియేషన్ మీట్లో ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్తారు. బట్ నేను కాన్ఫిడెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ముందే మీరందరూ గర్వపడే సినిమా అవుతుందని చెప్పేసి అప్పుడే ప్రేక్షకులకి థ్యాంక్స్ కూడా చెప్పేశాను. సో ఇప్పుడు నా టీంకి థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను రివర్స్లో. సో ఫస్ట్ ఐడోంట్ నో, నేను గౌతమ్తో స్టార్ట్ చేయాలి. గౌతమ్ ఆల్రెడీ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడాను గౌతమ్ గురించి. తనకి గౌతమ్ బేసిక్గా వచ్చి కథలో ఎంత నిజాయితీ ఉంది, కథలో ఎంత హానెస్టీ ఉంది అన్న అది తను రాసుకున్న కథలో మాత్రమే కాదు, తను తనతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే మనకు తెలుస్తుంది మా మనిషిలో కూడా ఉందన్న సంగతి. అండ్ నాకు ఎందుకో అది జెన్యున్గా మనసులోంచి వచ్చిన కథ అయినప్పుడు ఆటోమేటిక్గా చాలా మ్యాజికల్గా తయారవుతుందని నమ్మకం. మనం ఏదో ఊహించుకొని మనం క్రియేట్ చేసుకొని మన కథ ఇంత అద్భుతంగా ఉండాలి లేదంటే ఆనెస్ట్గా ఉండాలి అని మనం అనుకోవటం కాదు. మనం బేసిక్గా ఆనెస్ట్గా ఉంటే ఆ కథలో ఒక ఆటోమేటిక్గా లైఫ్ వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్. అండ్ బిగినింగ్ నుంచి ఈరోజు దాకా, ఈరోజు జెర్సీ రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం అంతా పొగుడుతుంది గౌతమ్ని, బట్ ప్రతిరోజు ఈరోజు దాకా ఎవరు నన్ను ఎప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ షూటింగ్లో అడిగినా గౌతమ్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, మన తెలుగు సినిమాగా ఏమో ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక డైరెక్టర్ అవుతాడని ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను. సో గౌతమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ నాలో అర్జున్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అర్జున్ని ఆ క్యారెక్టర్ని కథని రాసినందుకు అండ్ తెలుగు ప్రేక్షకులకి ఇంత మంచి కథని చెప్పినందుకు గౌతమ్ థ్యాంక్స్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.